ఆర్థికవేత్తల అంచనాలను తలకిందులు చేస్తూ బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిమోనటైజేషన్ ఎఫెక్ట్ తో ఇండియన్ మార్కెట్లో తులం బంగారం 20,000కు పడిపోతుందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. మరోవైపు బంగారం ధరల్లో మార్పులు ఉన్నప్పటికీ ఏమాత్రం గిరాకీలో మార్పు లేదంటున్నారు వ్యాపారులు. బంగారంపై డిమోనటైజేషన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. నోట్ల రద్దుకు ముందు తులం 32,000 పలికిన బంగారం అంతర్జాతీయ దేశీయ మార్కెట్ల ప్రభావంతో పాటు 10 గ్రాముల బంగారం ధర 28,000కు తగ్గింది. ఇంకా రాను బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉంటుందన్నారు ఆర్థిక నిపుణులు. అయితే ఆర్థికవేత్తల వాదనను కొట్టిపారేస్తున్నారు గోల్డ్ వ్యాపారులు. సాధారణంగా జనవరి నెలలో బంగారం ధరలు తగ్గుతాయని, ధనుర్మాసంతో పాటు శుభకార్యాలు లేకపోవటం కూడా గోల్డ్ రేట్పై ప్రభావం చూపుతుందంటున్నారు. అయితే ఈ సంవత్సరం అంతా పెళ్లిళ్లుండటంతో రేటు మరింత తగ్గే అవకాశాలు లేవంటున్నారు. పండగ ఇంకా 2-3 రోజులు ఉంది. పండగ పోతే మళ్ళీ 20వ తేదీ నుంచి వచ్చే లోపల మనకి మంచి రోజులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి. మనం అందరూ అనుకున్నట్టు గోల్డ్ రేటు తగ్గే సిచ్యువేషన్ లేదు, ఇప్పుడు పెరిగేదే ఉంది. సో ఈ సంవత్సరం వచ్చే లోపల మళ్ళీ 20వ తేదీ జనవరి 20 తర్వాత నుంచి డిసెంబర్ వరకు 2017లో ఎవ్రీ మంత్ మ్యారేజ్ సీజన్ ఉంది. అందువల్ల ఖచ్చితంగా మేము అనుకోవడం ఏంటంటే గోల్డ్ రేటు పెరుగుతుంది. బంగారం రేటు భారీగా తగ్గుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అదేవిధంగా చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా ఇదే ఒపీనియన్ ఉండేది, తగ్గుతుందని. బట్ మన ఇండియన్ మార్కెట్తో ఇంటర్నేషనల్ మార్కెట్తో ఉంటుందని, బంగారం అనేది ఇండియన్ మార్కెట్తో ఏం చేసేది లేదు. దట్స్ ఆల్ మోర్ డిపెండ్ అపాన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇండియన్లో ఇప్పుడు అంత వెడ్డింగ్ సీజన్. సో ఇప్పుడు ఈ కొద్ది రోజులు మాత్రం వీ హ్యావ్ ఎట్ బ్రేక్ అనుకోవచ్చు. బట్ నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ వీ హ్యావ్ సీ అ లాట్ ఆఫ్ వెడ్డింగ్స్. సో తప్పకుండా ప్రైస్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇండియన్ వెడ్డింగ్ బిజినెస్ ఎవరూ ఆపలేరు. తప్పకుండా వీ గోయింగ్ టు హ్యావ్ సమ్ గుడ్ బిజినెస్. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 29,422 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఆర్నమెంట్ బంగారం 27,510 రూపాయల రేటు పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్లో బంగారం సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నారు వ్యాపారులు.